నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా గన్స్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ ఈరోజు డేట్ 6th August. మార్నింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్. నిన్న ఈవినింగ్ 5:30 అయితే మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చినండి. సో నిన్న ఈవినింగ్ 5:30 నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ 7 వరకు మన గణేశ్వరి దగ్గర మొత్తం ఏమేమి పనులు జరిగినాయి అనేది పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడరు, అస్సలు స్కిప్ చేయకండి. చెలవై పనులన్నీ చూద్దాం పదండి. ఇక నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీ గణేష, జై జై గణేష. సో 6th August మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇంకా మన ఫెస్టివల్ 32 డేస్ మాత్రమే ఉంది. సో మట్టి పనులు అనేది చాలా స్పీడ్ అయితే జరిగిపోతున్నాయి, చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మట్టి కళాకారులు వచ్చేసి మన గణేశునికి సంబంధించిన ఫేస్ మేకింగ్ అనేది చేస్తున్నారు చూడండి. ఒక ముగ్గురు అయితే పనిచేస్తున్నారు మన గణేశునికి. సో మన గణేశన్ ఫేస్ అనేది, సో ఆ ఫేస్లా కలర్ రావడానికి, పోస్టర్లా ఎట్లయితుందో, సో మనకు అవుట్పుట్ రావడానికి సో చాలా టైం అయితే తీసుకుంటారు. ఇప్పుడు మన గణేశన్కి కానీ మన మిగతా విగ్రహాలు కానీ 3 లేయర్లు లేదా 4 లేయర్లు మట్టి వర్క్ అనేది చేస్తారు. సో మన గణేశన్ ఫేస్ దగ్గర మాత్రం ఇంకా కొన్ని ఎక్కువ చేస్తారు, 6 లేయర్స్ వరకు అట్లా వర్క్ చేస్తారు. ఎందుకంటే సాఫ్ట్గా రావాలి, ఆ లుక్ అనేది రావాలి కాబట్టి కొంచెం ఫేస్ల దగ్గర అనేది కొంచెం వర్క్ అనేది ఎక్కువ చేస్తారు మట్టి పని. అండ్ మనకు ఇక్కడ అమ్మవార్లకు సంబంధించిన ఫేస్లు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. సో 3 అమ్మవార్ల ఫేస్లు రెడీ అయిపోయినాయి. సో మనకు లార్డ్ శివయ్య ఫేస్ కనబడట్లేదు. సో విష్ణుమూర్తి స్వామి ఫేస్ కనబడట్లేదు. సో మన బ్రహ్మదేవుడి ఫేస్ కూడా అయితే మనకు కనబడట్లేదు, ఇంకా రెడీ చేయలేనట్టున్నారు. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుని కనబడుతుంది అక్కడ. బట్ మనకు అమ్మవార్ల ఫేస్ అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. సో గణేశునికి సంబంధించిన ఫేస్ కూడా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ బుజ్జ దగ్గర ఒక అన్న అయితే పనిచేస్తున్నారు చూడండి. సో మన గణేశుని బాడీలో మొత్తము స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఏమంటారు, సుత్తిల దారము దబ్బడం తోటి. సో ఎందుకు చేస్తున్నారంటే, సో ఇప్పుడు మొత్తం మట్టి అయితే పెట్టేసారు కదా, సో పెట్టిన మట్టి మొత్తం ఓడిపోకుండా సపోర్టింగ్ కోసము చూడండి, ఇగో తిండి నుంచి, సో మన కాళ్ళకు కూడా చేసి చూడండి. సో తిండి నుంచి పైన వరకు బాడీలో మొత్తం ఇంక్లూడింగ్ పైన కిరీటం వరకు, మొత్తం ఇంక్లూడింగ్ పైన కిరీటం వరకు అయితే మొత్తం దబ్బడంతో మొత్తం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది నెక్స్ట్ లేయర్ పనిచేయడానికి సపోర్టింగ్ కూడా మంచి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు పెట్టిన మట్టి ఏదైతే ఉంటుందో ఓడిపోకుండా కూడా సో మనకు సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట. సో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నారు చూడండి. సో నిన్న ఈవినింగ్ అప్డేట్ అయితే చూపెట్టినాం. సో గణేశునికి ఆయుధాలు పెట్టేసారు. సో లడ్డు పెట్టే చేతికి ఈ ఫింగర్స్ లేకుండా ఈవినింగ్ అప్డేట్లో. సో ఇప్పుడైతే మనకు మార్నింగ్ అప్డేట్లో ఫింగర్స్ అయితే కవర్ అయిపోయినాయి చూడండి. సో అన్ని చేతులలో ఆయుధాలు అయితే పెట్టేసారు. అండ్ వేలు కూడా చుట్టేసారు ఒరిగడ్డితోటి. సో మనకు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు, ఆశీర్వదించే చేతి కూడా మనకు ఫింగర్స్ అయితే పెట్టేసారు. అండ్ మీరు నన్ను ఒక అప్డేట్కి అనుకోమని అయితే చెప్పారు. సో స్వామివారికి పోస్టర్లా, సో ఇక్కడ మనకు పోస్టర్లా గద ఉంది కదా, సో ఇక్కడ గద లేదని అన్నారు కదా. సో గద అయితే రాదంట. సో మనకు గద ఇక్కడనే వచ్చింది చూసుకోవచ్చు, స్వామిగారి చేతిలో పెట్టేసారు గద. సో చేతులు కూడా తిందికి రావు. సో ఇక్కడ పైన ఉన్నాయి మొత్తం. సో మనకు పోస్టర్లోనేమో తిందికి ఉంటాయి. సో ఒక చేతి తిందికి వచ్చి అక్కడ చేతిలో గద ఉంటుంది, అట్లా ఏం రాదంట. సో ఇప్పుడు ఎట్లయితే ఉన్నదో సేమ్ అట్లనే విగ్రహం అయితే వస్తుంది. సో పోస్టర్లో ఉన్నట్టు చేంజ్, మనకు చేతులు తిందికి లేవు అండ్ గద లేదు అండ్ తొండం పోస్టర్లో లెఫ్ట్ సైడ్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది. ఈ రెండు కరెక్షన్స్ ఉన్నాయి, ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మనకు పాములు అనేది ఇంకా వెల్డింగ్ చేయలేదు, జస్ట్ నిన్న ఏదైతే వాళ్ళు పైన్కి షిఫ్ట్ చేసి పెట్టుకున్నారో సేమ్ అట్లనే ఉన్నాయి. ఇంకా ఇంకా వెల్డింగ్ అయితే చేయలేదు, మేబీ ఈ రోజు అయితే చేస్తున్నచ్చు. ఇంకా ఇది సో ఈరోజు మార్నింగ్ అప్డేట్. అండ్ మనకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం సంబంధించిన మట్టి పని కూడా పోయి చూద్దాం ఇప్పుడు. సో వెల్డింగ్ టీమ్ వాళ్ళదైతే ఇంకా ఆల్మోస్ట్ పని అయితే అయిపోయినట్టే. మనకు శ్రీనివాస కళ్యాణం దర్బార్కి సంబంధించిన విగ్రహాలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి. సో మనకు విష్ణుమూర్తి స్వామివారిని అయితే రెడీ చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు చూసుకోవచ్చు మన విష్ణుమూర్తి స్వామి అండ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారు. సో మధ్యలో ఉన్న విగ్రహం వచ్చేసి సముద్రుడు విగ్రహం. సో ఈ 3 విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మనకు అమ్మవారి చేత మాల వస్తుంది, సో స్వామివారి మెడలో వేసినట్టు. సో మనకు పోస్టర్లో ఎట్లయితే ఉన్నదో సేమ్ అట్లనే ఉంటుంది చూసుకోవచ్చు. అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి, చేతులలో కూడా మనకు ఆయుధాలు వస్తాయి. అండ్ మనకు స్వామివారి కూడా, సో విష్ణుమూర్తి స్వామివారి కూడా 4 చేతులు ఉన్నాయి, విష్ణు చక్రం. సో స్వామివారికి సంబంధించిన ఆయుధాలు మొత్తం అయితే కవర్ అయిపోతాయి.
సో మళ్ళీ మనం ఈవినింగ్ అప్డేట్ వచ్చేసరికి సో మనకు ఈ మూడు విగ్రహాలు ఫినిషింగ్ అయితే అయిపోతే సెకండ్ లేయర్ వర్క్. సో ఇప్పుడు చేసేది సెకండ్ లేయర్ అన్నమాట. సో ఈవినింగ్ అప్డేట్లో మనం చూసింది ఫస్ట్ లేయర్. సో ఫస్ట్ లేయర్ మనకి ఇట్లా ఉంటుంది అవుట్పుట్. మనకు మధ్యలో సముద్రుడి విగ్రహం ఉంది కదా, సో అట్లా ఫస్ట్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండు విగ్రహాలకు ఏదైతే చూస్తున్నామో అది సెకండ్ లేయర్ ఫినిషింగ్. సో ఇది సో కింద కాళ్ళ దగ్గర నుంచి అండ్ పైన కిరీటాల వరకు అయితే మనకు నీట్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు మన మట్టి కళాకారు. మన బాలరామునికి ఇంకా కొత్త అప్డేట్ అయితే ఏం లేదు. సో మన మూసిక వాహనానికి అప్డేట్ ఏం లేదు. అండ్ సో మన రాహు కేతు విగ్రహాన్ని కూడా కొత్తగా అప్డేట్ అయితే ఏం లేదు. సో నిన్న ఇది మనం ఈవినింగ్ అప్డేట్లో చూపెట్టినాం. ఈ డిజైనింగ్ అనేది నిన్న ఆఫ్టర్నూన్ చేస్తుండే. సో ఇక్కడ మనకి వెనకాల కొండల బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ కొండల బ్యాక్గ్రౌండ్ సంబంధించిన బిల్డింగ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ దర్బార్లు వచ్చేసి మూడు పోల్లకు విగ్రహాలకు సంబంధించిన మూడు మెయిన్ పోల్స్ అయితే నిలబెట్టారు చూడండి. సో మనకు రైట్ సైడ్ దర్బార్ల విగ్రహాలు అయిపోతే ఇంకా ఇక్కడ షిఫ్ట్ అయిపోతారు, ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ లడ్డు తయారు చేస్తున్నారు మన గణేష్ంది అన్న వాళ్ళు చూసుకోవచ్చు. సో లడ్డుకు సంబంధించిన మెజర్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈవినింగ్ లోపు మన గణేష్ంది లడ్డు కూడా రెడీ అయిపోతుంది. సో మనకు రైట్ సైడ్ కండువ కూడా సో మట్టి పని దగ్గర పడ్డ చూడండి. సో కండువ కూడా వేసారు మట్టి ఇక్కడ నుంచి కూడా. సో పెద్దగా ఉంది కండువ. సో లాస్ట్ సార్ కొంచెం చిన్నగా ఉండే, సార్ పెద్దగానే వస్తున్నట్టుంది. సో ఇక్కడ వరకు కండువ. సో ఇది అండ్ ఇక్కడ మన స్వామివారిది బొడ్డు భాగం చూడండి. సో అక్కడ గ్యాప్ వదిలేరు. సో ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఇట్లా ఉన్నాయి చూడండి. ఇందాక చెప్పినా కదా స్టిచ్చింగ్ చేస్తున్నారని. సో సుఖీల్ దారంతో. సో నెక్స్ట్ కోటింగ్ సపోర్టింగ్ కోసం మనకు ఆ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. మొత్తం బాడీలో మొత్తం చేస్తారు. సో ఇది అండ్ ఇక్కడ మీకు అమ్మవారి ఫేస్ కనబడుతుంది చూడండి కొంచెం. సో ఇది స్వామివారి వేలు. యా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అప్డేట్లు అయితే మనం అన్ని వర్క్స్ అయితే కవర్ చేసేసినాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే అందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకు లైక్ చేయండి. కామెంట్ చేస్తలేరు. సో కామెంట్స్ అయితే అస్సలు రావట్లేదు. జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో నేను చేసే వీడియోలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ కూడా చెప్పండి. ఎందుకంటే మన ఛానల్ రీచ్ కూడా తగ్గింది. అస్సలు 10,000 మించి వీడియోలు పోవట్లేదు. సో కొత్త వాళ్ళు వచ్చి పెట్టిన కానీ మినిమం వాళ్ళకి రీచ్ వస్తుంది. కానీ మన ఛానల్లో సో మన ఛానల్ అంటేనే ఖైరతాబాద్ గణేశుడు అని పేరు పోయింది. అయినా కానీ మన ఛానల్లో రీచ్ రావట్లేదు. మేబీ మరి ఎందుకో అర్థం కావట్లేదు. సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం మన ఛానల్ని గ్రోత్ రావాలంటే మీ సపోర్ట్ ఉంటేనే అవుతుంది. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కలుస్తాం. నమస్తే, బాయ్ బాయ్.